బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏకలవ్య గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు. ఏకలవ్య మోడల్ గురుకులాల్లో ఈఎంఆర్ఎస్ 2021-22 విద్యా సంవత్సరం 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఏపీ గిరిజన గురుకులాల సొసైటీ కార్యదర్శి శ్రీకాంత్ ప్రభాకర్ వెల్లడించారు. 5వ తరగతి పూర్తయిన విద్యార్థులు జూన్ 16 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని గురువారం ఓ ప్రకటనలో వివరించారు. వివరాలకు apgovin వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. లాటరీ పద్ధతిలో ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. కాబట్టి ఎవరైతే ఏకలవ్య గురుకులాల్లో ప్రవేశం కోరుతూ ఉన్నారో అటువంటి వారు ఈ వెబ్సైట్ని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. పాఠశాలల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకోలేదు హైకోర్టుకు తెలిపిన ఎస్జీపీ. పాఠశాలల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్జీపీ సుమన్ హైకోర్టుకు తెలిపారు. 10 పరీక్షల విషయంలో జూలైలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని చెప్పారు. ఆ వివరాలను నమోదు చేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డి రమేష్, జస్టిస్ కె సురేష్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని పాఠశాలలు పునఃప్రారంభించడానికి 10వ తరగతి పరీక్షల నిర్వహణకు ముందే ఉపాధ్యాయులందరికీ కోవిడ్ టీకా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు వై ఉమాశంకర్ వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది పుత్తూరి సురేష్ కుమార్ వాదనలు వినిపిస్తూ ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ఇచ్చాకే పాఠశాలలు తెరవాలి, 10 పరీక్షలు నిర్వహించాలి అని కోరారు. ఎస్జీపీ వాదనలు వినిపిస్తూ ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ఉపాధ్యాయులను కేంద్రం గుర్తించలేదు, ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులందరికీ టీకా వేయడం కుదరదు, 10 పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని తెలిపారు. కాబట్టి పాఠశాలల పునఃప్రారంభంపై ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం జూన్ 30 వరకు కోవిడ్ నిబంధనలు పొడిగించడం జరిగింది. కేంద్రం ప్రకటన, దేశంలో కోవిడ్-19 నియంత్రణ చర్యలను జూన్ 30 వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉందని కేంద్రం తెలిపింది. అందువల్ల కరోనా నియంత్రణ చర్యలు ఖచ్చితంగా అమలు చేయడం చాలా ముఖ్యమని పేర్కొంది. రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా ఏదైనా సడలింపు తగిన సమయంలో గ్రేడెడ్ పద్ధతిలో పరిగణించబడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కాబట్టి జూన్ 30 వరకు కోవిడ్కు సంబంధించిన నిబంధనలు ఇలాగే కొనసాగడం జరుగుతుంది. కాబట్టి మరి పాఠశాలలు కూడా జూన్ 30 వరకు తెరిచే అవకాశాలైతే ఉండవు. మరి 10వ తరగతి పరీక్షల మీద కూడా జూలైలో నిర్ణయం తీసుకొని ప్రకటించడం జరుగుతుందని కూడా ఇక్కడ పేర్కొన్నారు. మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. ఉపాధ్యాయులు ఫ్రంట్ లైన్ వారియర్స్ కాదు, వ్యాక్సినేషన్ ఇప్పట్లో కుదరదు, ప్రభుత్వం స్పష్టీకరణ, అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు. 10 పరీక్షలు వాయిదా, పరిస్థితులు చెగ్గపడ్డాకే నిర్వహణ, విద్యార్థులు ఆరోగ్య భద్రత కోసమే ఈ నిర్ణయం, ఆన్లైన్లోనే తరగతులు, టీచర్లు స్కూలుకు రానవసరం లేదు, విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా ఉధృతి తగ్గని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టాక మళ్లీ సమీక్షించుకొని త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నామని అన్నారు. వాయిదా నిర్ణయంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో టీచర్లు కూడా స్కూళ్ళకి రావాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా పలువురు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయిన వారిని వారికి సంతాపం తెలుపుతున్నామని మంత్రి పేర్కొన్నారు. కాగా పరీక్షలు అనేవి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని, దీనిని కూడా రాజకీయం చేయాల్సిన అవసరం ఏమీ లేదని డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. అలాంటిది ప్రతిపక్ష నేత లోకేష్ పరీక్షల అంశాన్ని ఎందుకు ఎంచుకున్నాడో తెలియదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు విమర్శించేందుకు అంశాలు కావాలంటే విద్యా కానుక కిట్లు పాఠశాలలకు ఎలా చేరుస్తారో అడగాలని, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఇన్ని విద్యా పథకాలు ఎలా అమలు చేస్తున్నారని ప్రశ్నించాలని అన్నారు. నాడు నేడు పనులు మొదటి విడత ముగిశాయి కాబట్టి రెండో విడత ఎప్పుడు ప్రారంభిస్తారో అడగాలని అన్నారు. ఇలా విద్యార్థులు ప్రజలకు పనికొచ్చే అంశాలపై ప్రతిపక్షాలు ప్రశ్నించాలి కానీ
పిల్లల భవిష్యత్తును కాలరాజ్యేస్తే ఉద్దేశంతో పరీక్షలు రద్దు చేయమని కోరుతున్న లోకేష్ను ఏమనాలని మంత్రి ఘాటుగా ప్రశ్నించారు. విద్యార్థుల పరీక్షలు రాసి ప్రతిభావంతులైతే టీడీపీకి ఓట్లు వేయరని లోకేష్ భయమని ఎద్దేవా చేశారు. బలంగా బడి పునాదులు. బాల్య దశలో అత్యుత్తమ ప్రమాణాలతో విద్యాబోధన పీపీ వన్ పీపీ టూ ప్రిపరేటరీ 1వ తరగతి 2వ తరగతితో ఫౌండేషన్ స్కూళ్ళు ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు సమీపంలోని హై స్కూళ్లకు బదలాయింపు. ఫౌండేషన్ స్కూళ్ళన్నీ కిలోమీటర్ లోపే ఏర్పాటు. 3 కిలోమీటర్ల లోపే అన్ని హై స్కూళ్ళు. పిల్లలకు దగ్గరగా అందుబాటులో ఉండేలా స్కూళ్ల మ్యాపింగ్. టీచర్ల సామర్థ్యాన్ని మెరుగ్గా వినియోగించుకునేలా రేషనలైజేషన్. తద్వారా విద్యార్థులకు అత్యుత్తమ విద్యాబోధన. ఆ తర్వాత డిజిటల్ టీచింగ్ మెథడాలజీ విధానాలపై దృష్టి. మండలానికి ఒక జూనియర్ కాలేజీ లేదా హై స్కూల్లోనే ఏర్పాటు. ముఖ్యమంత్రి జగన్ ఉన్నత స్థాయి సమీక్షలో కీలక ప్రతిపాదనలు. తదుపరి సమీక్ష నాటికి పూర్తి నివేదిక అందించాలని సీఎం ఆదేశం. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు గట్టి పునాదులు వేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా ప్రాథమిక విద్యలో విప్లవాత్మక మార్పులు తెస్తూ అధికారులు కీలక ప్రతిపాదనలు రూపొందించారు. అందులో భాగంగా ఫౌండేషన్ స్కూళ్లకు అంకురార్పణ జరగనుంది. జనాభా తక్కువగా ఉండే చిన్న చిన్న ఆవాసాల్లో పీపీ వన్ పీపీ టూ ప్రీ ప్రైమరీ స్కూళ్లు మాత్రమే ఉంటాయి. మిగతా అన్ని చోట్ల ప్రీ ప్రైమరీ ప్రిపరేటరీ 1, 2 తరగతులతో ఫౌండేషన్ స్కూళ్లు ఉంటాయి. వీటిపై గురువారం తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని సూచనలు చేయడంతో పాటు వ్యాయామం విద్యారంగంపై చూపే ప్రభావాన్ని పూర్తి స్థాయిలో మదింపు జరిపి తదుపరి సమీక్షలో నివేదించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్ సమీక్షలో ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. నా తపన ఆరాటం అందుకే చిన్నారుల్లో 6 ఏళ్లలోపు 80% మేధో వికాసం జరుగుతుంది. బాల్యంలో మెదడు బాగా చురుగ్గా ఉంటుంది. పిల్లలకు 8 ఏళ్ల వయస్సు వచ్చే నాటికి ఫౌండేషన్ కోర్సు పూర్తవుతుంది. ఆంగ్ల భాషలో చిన్నారులు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. అందుకే ఈ ఆలోచన చేశాం. నిరుపేద విద్యార్థులకు కూడా అత్యుత్తమ ప్రమాణాలతో విద్య అందించాలనేది నా తపన ఆరాటం. ఆ ఆలోచన నుంచి ఆవిర్భవించినవే వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూళ్ళు, ఫౌండేషన్ స్కూళ్ళు. అన్ని వసతులతో విద్యార్థులకు విద్యాబోధన నిర్వహించాలనే మనబడి నాడు నేడు చేపట్టి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మారుస్తున్నాం. పీపీ స్కూళ్ళు మ్యాపింగ్. ఇక ఇప్పుడు ఏర్పాటు చేయదలిచిన ఫౌండేషన్ స్కూళ్ళు అన్ని 1 కిలోమీటర్ దూరం లోపే ఉండాలి. అన్ని హై స్కూళ్ళు 3వ తరగతి నుంచి 10వ తరగతి లేదా 12వ తరగతి 3 కిలోమీటర్ల దూరం లోపే ఉండాలి. వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూళ్ళు పిల్లలకు చాలా దగ్గరగా అందుబాటులో ఉండాలి. ఆ విధంగా ఆ స్కూళ్ళ మ్యాపింగ్ చేయాలి. టీచర్ల బోధనా సామర్థ్యాన్ని మరింత మెరుగ్గా వినియోగించుకునేలా విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా హేతుబద్ధీకరణ రేషనలైజేషన్ చేయాలి. తద్వారా పిల్లలకు అత్యుత్తమ విద్య అందించవచ్చు. కొత్త ప్రతిపాదన ప్రభావంపై అధికారుల పూర్తి స్థాయిలో సమాలోచన జరిపి తదుపరి సమీక్షను నివేదించాలి. ఒకవేళ వాటిని అమలు చేయాల్సిన పక్షంలో ముందుగా 3, 4, 5 తరగతులను హై స్కూళ్లకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఖరారు అయిన తర్వాత ఫౌండేషన్ స్కూళ్లలో చేపట్టాల్సిన నాడు నేడు కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. డిజిటల్ టీచింగ్ మెథడాలజీ. స్థానిక ప్రాథమిక పాఠశాలల్లో పీపీ వన్ పీపీ టూ ప్రిపరేటరీ 1, 2 తరగతులతో ఫౌండేషన్ స్కూళ్ళు ఏర్పాటు తర్వాత డిజిటల్ బోధన డిజిటల్ టీచింగ్పై దృష్టి పెట్టండి. ఆ మేరకు డిజిటల్ బోధనా పద్ధతులు టీచింగ్ మెథడాలజీ రూపొందించండి. మనం బ్లాక్ బోర్డ్ నుంచి గ్రీన్ బోర్డ్స్కు మారాం, ఇక ముందు డిజిటల్కు వెళ్లే పరిస్థితి వస్తుంది. డిజిటల్ బోర్డుల డ్యూరబిలిటీ ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. మనం ఏర్పాటు చేసే పరికరం నాణ్యంగా దృఢంగా రోబోస్ట్గా ఉండాలి. మరమ్మతులకు అవకాశం తక్కువగా ఉండే డివైజ్ను గుర్తించండి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పరిశీలన చేయండి. ఎన్ని స్కూళ్లలో ఎన్ని క్లాస్ రూమ్లో ఏర్పాటు చేయగలం, ఎంత వ్యాయామం అవుతుంది అన్న వాటిని సమీక్షించాలి. జూనియర్ కాలేజీలపై అధికారులు చేస్తున్న తాజా ప్రతిపాదనల వల్ల కాస్ట్ ఇంపాక్ట్, ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ పై పరిశీలన చేయండి. ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలనుకున్నాం. అలా కాకుండా ప్రస్తుతం ఉన్న హై స్కూళ్లలోనే 11, 12 తరగతులను పెట్టడమా, లేక మండలానికి ఒక జూనియర్ కాలేజీని పెట్టాలా, అలాగే కొన్ని మండలాల్లో అవసరాల మేరకు 2 జూనియర్ కాలేజీలు పెట్టాలా అన్న దానిపై పూర్తి స్థాయి పరిశీలన చేయండి. దీనిపై తర్వాత తుది నిర్ణయం తీసుకుందాం. దీనివల్ల 11, 12 తరగతులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో మంచి విద్య అందించే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ క్లినిక్స్ కు సేవల బదలాయింపు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, అర్బన్ క్లినిక్స్ కు బదలాయింపు జరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు, పౌష్టికాహారంపై అవగాహన, వ్యాధి నిరోధకత కోసం ఇచ్చే వ్యాక్సిన్లు, రెఫరల్ సర్వీసులన్నింటినీ వాటికి బదలాయింపు అవుతాయి. తద్వారా సుశిక్షితులైన సిబ్బంది ద్వారా మెరుగైన ఆరోగ్య సేవలు అందుతాయి.
ఇవి ప్రతిపాదనలు ప్రీ ప్రైమరీ ప్రైమరీ విద్యార్థులకు గట్టి పునాదులపై గత సమావేశంలో నిర్ణయించిన ప్రకారం పాఠశాల విద్య స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు పలు ప్రతిపాదనలు సమర్పించారు టీచర్ల సేవలను సమర్థంగా వినియోగించుకోవడం ఉత్తమ విద్యాబోధన తదితర అంశాల లక్ష్యంగా సరికొత్త అంశాలు ఇందులో భాగంగా ఫౌండేషన్ స్కూళ్ళు ఏర్పాటు ఇప్పటి మాదిరిగానే యథావిధంగా ఆ స్కూళ్ళలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అమలు PP1 PP2 ప్రిపరేటరీ 1 2వ తరగతులు ఫౌండేషన్ స్కూళ్ళు స్థానిక ప్రాథమిక పాఠశాలలో దీనికి ఆనుకుని ఉన్న అంగన్వాడీ కేంద్రం విలీనం తద్వారా ఫౌండేషన్ స్కూళ్ళకు అంకురార్పణ ఫౌండేషన్ స్కూళ్ళ పరిధిలోని వాటికి సమీపంలోని PP1 PP2లుగా మారుస్తూ అంగన్వాడీ కేంద్రాలు పాఠ్యాంశాలు సమగ్ర బోధనా పద్ధతులతో పాటు వాటిలో నైపుణ్యాల స్థాయి పెంపు మల్టీ లెవెల్ లెర్నింగ్ పై ఫౌండేషన్ స్కూళ్ళ ద్వారా దృష్టి ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 3, 4, 5 తరగతులు సమీపంలోని అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు హై స్కూళ్లకు బదలాయింపు ఆ మేరకు యూపీ స్కూళ్ళు హై స్కూళ్లుగా మార్పు అవసరాలకు అనుగుణంగా తరగతి గదులు నిర్వహణ ఫౌండేషన్ స్కూళ్ళు ఏర్పాటు ద్వారా అధ్యాపక స్రవంతిలోకి అంగన్వాడీ టీచర్లను తీసుకురావాలని ప్రతిపాదన వారు సరైన నైపుణ్యాలు సంతరించుకునేలా శిక్షణ కార్యక్రమాలు ప్రమోషన్ల ద్వారా ప్రైమరీ స్కూళ్లలో SGTలుగా అవకాశం సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మహిళా సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు బి రాజశేఖర్ మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ గిరిజాశంకర్ పాఠశాల విద్యా కమిషనర్ వాడ్రేపు చినవీరభద్రుడు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతిక శుక్ల ఉన్నతాధికారులు పాల్గొన్నారు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో